తాత చాలా గొప్పవాడు. చచ్చిన తర్వాత భూమిపై దేన్ని వదిలిపెట్టడు, అంతా దానం చేసి వెళ్ళిపోతాడు. పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తర్వాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తన వెంట ఏది తీసుకుని వెళ్ళడు. తాతను పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కారాల వాక్యాల కథే ఈ వారం మన ఎపిసోడ్. దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తర్వాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దాతృత్వం, దానం అనేది నిజంగా గొప్ప గుణం. లోకంలో ఉదార చరిత్రులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారుగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపరి భేదాలను సృష్టించుకుంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది. దానం చేసేవాడి చెయ్యి ఇప్పుడు ఉన్నతంగా ఉంటుంది, యాచించేవాడి చెయ్యి ఇప్పుడు కిందనే ఉంటుంది. ఇది దాతకు యాచకుడికి ఉన్న తేడా. సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది, కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కడ మంచినీళ్ళను కూడా ఇవ్వలేదు. ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే, కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్న బావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావి లాంటి వాడే. పిసినారి సముద్రంతో సమానుడు. దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక చేతి నుంచి మరొక చేతిలోకి తీసుకునేలోగా బుద్ధి మారిపోవచ్చు, కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు. అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలిచక్రవర్తి, శివి చక్రవర్తి, దదీచి, కర్ణుల వంటి వారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి. సంపాదించిన ధనానికి మూడే మార్గాలు ఉంటాయి. వాటిలో మొదటిది శ్రేష్టమైనది దానమని, రెండోది మధ్య మార్గమైన భోగమని. ఈ రెండూ చేయకపోతే మూడో మార్గం నశించిపోవడమేనని ప్రత్తహరి సుభాషిత త్రిశతిలో అంటాడు. కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని పెద్దలు చెబుతుంటారు. పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు ఎప్పుడు పరోపకారమే చేస్తాయి. అలా జీవించడం గొప్ప వరం. తేనెతీగలు ఎంతో శ్రమించి పుప్పొడులను స్వీకరించి తేనెలను దాచుకుంటాయి, కానీ ఏం లాభం? ఎంత దాచినా ఆ తేనెను మనుషులు దోచుకుంటారు. అవసరాలకు మించి ఎంత దాచినా అది పరులు పాలవుతుందని గతాలు చెబుతుంటాయి. మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దాన ధర్మాలు బాగా చెయ్యాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు. అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి ఏం లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చెయ్యాలి. ఆర్తులకు దానం చేయగలగడం ఒక వరం. అందుకే పాత్రోచిత దానం ఫలితాన్ని ఇస్తుంది. ఆకలి కొన్న వాడికి ఆహారం పెట్టాలి, కానీ అజీర్ణమైన వాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం? పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి, పరోపకారం కోసమే చెట్లు ఫలాన్ని ఇస్తాయి, పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషి భగవంతుడు ఇచ్చిన ఈ అమూల్యమైన శరీరము పరోపకారానికే ఉపయోగపడాలి. బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంత పోషించినా శారీరక శక్తి పరోపకారం కొసం వినియోగించుకోకపోతే కొవ్వు పెరగడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. దాతృత్వం ఒక వరం, అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలో చరచరాలని అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్య జీవన సాధనాలు అయినాయి. చేసిన దానం తరతరాలు చెదిరిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే. దానం ఎంత గొప్పదంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే బలిచక్రవర్తికి 3 అడుగుల దానం ఇచ్చాడు. అందుకే పెద్దలు అంటుంటారు దానం చేసిన వాడు దైవంతో సమానమని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.